ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామమున శుభములు కలుగుగాక. ఒకనాడు భయంకరమైన నక్సలైట్గా ఉండి ఎన్నో ఘోరాలు చేసి భయానకం సృష్టించిన బాబన్న గారు 1989 అక్టోబర్ 25 పోలీసులకు దొరికిపోయారు. పోలీసు లాకప్లో అనేక చిత్రహింసలు పొంది శరీరమంతా గాయపరచబడిన వాడై భరించలేని బాధతో రక్తస్రావంతో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో కరుణామయుడైన ప్రభువు తన దర్శన భాగ్యాన్ని కలిగించి తన హస్తాలతో ముట్టి స్వస్థత పరిచి రక్షించి తన సేవక ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బాబన్న గారు తన సర్వస్వం విడిచి ప్రభువు సేవకే తన యావజ్జీవితం అంకితం చేసుకున్నారు. ఇప్పుడు దైవ సేవకులు బాబన్న గారి సాక్ష్యం విందాం. ప్రేమ మూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమ మూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. పాపమనేవు భిలు పడిపోయిన నన్ను పైకి లేవనెత్తేవు యేసయ్యా. బండ మీద నిలిపావు నీవయ్యా. పాపమనేవు భిలు పడిపోయిన నన్ను పైకి లేవనెత్తేవు యేసయ్యా. బండ మీద నిలిపావు నీవయ్యా. బండ మీద నిలిపావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కన్నమయుడవు నీవయ్యా. దూతలు చేయని సేవా ధూళినైనా నాకు అప్పగించినావయ్యా యేసయ్యా. ఆదరించినావు నీవయ్యా. దూతలు చేయని సేవా ధూళినైనా నాకు అప్పగించినావయ్యా యేసయ్యా. ఆదరించినావు నీవయ్యా, ఆదరించినావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా.
ఆకలైనా వేళలు ఆహారముగా మారి ఆకలి తీర్చేవు యేసయ్యా నన్ను బ్రతికించావు నీవయ్యా ఆకలైనా వేళలు ఆహారముగా మారి ఆకలి తీర్చేవు యేసయ్యా నన్ను బ్రతికించావు నీవయ్యా నన్ను బ్రతికించావు నీవయ్యా ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా ఎంత కరుణమయుడవు నీవయ్యా ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా ఎంత కరుణమయుడవు దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుడు అనేక దినముల ప్రార్థన ఫలితంగా నా సాక్ష్యమును క్యాసెట్ రూపకంలో మీకు అందించుటకు దేవుడు సహాయం చేశాడు. ఆ మహాదేవుడైన యేసుక్రీస్తునకే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాల వరకు దేవుని యొక్క మాటలు విని నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు సెవియొగ్గినామరు ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ యూబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకముంచిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, మీకే వందనాలు స్తోత్రాలు. అనేక దినముల ప్రార్థన ఫలితంగా నాయన అనేక మా తండ్రి జనులకు మీ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని, మీరు చేసిన మేలును ఈ రీతిగా ప్రకటించటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకై వందనాలు నాయన. ఈ సాక్ష్యములో మీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపును అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొంది అనేక ఆత్మల రక్షణ కొరకే ఈ సాక్ష్యమును వాడబడినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నిజంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుటకు దేవుడు గొప్ప సహాయం చేశాడు. నా పేరు ఒకప్పుడు విజయ్. నేను టైలర్. మా కుటుంబం ఉన్నతమైన కుటుంబంలో జన్మించాను. చిన్న గ్రామంలో జన్మించిన నేను భద్రాచలం రోడ్లో పాల్వంచ్ అనే పట్టణంలో టైలరింగ్ నేర్చుకొని మరి మంచి టైలర్గా పేరు పొంది మార్కెట్ రోడ్లో విజయ్ టైలర్ అని షాప్ పెడుతూ మరి కటింగ్ చేస్తూ అనేక మంది వర్కర్స్ను మెయింటైన్ చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. అయితే డబ్బులు సంపాదించడంలో చాలా స్పీడ్గా ఉండేవాడిని గనుక డబ్బులు ఉంటున్నాయి కాబట్టి నా ఇష్టానుసారంగా జీవించి ఎంజాయ్గా బ్రతకాలనే ఆశతో తిరిగేవాడిని. అన్ని అలవాట్లు కలిగి ఉండేవాడిని. త్రాగడం, సిగరెటు, సినిమాలు, మరి రోడ్లెంబడి గొడవలు చేయటం, ఈ రీతిగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇట్లాగే గడుపుతూ గడుపుతున్న సమయంలో మరి 1983 వరంగల్ నుండి ఒక సహోదరుడు పాల్వంచకు వచ్చి మా షాప్ ముందు కూర్చొని నాతో మాట్లాడాడు. బ్రదర్ బాబన్న విజయ్. ఫస్ట్ నా పేరు విజయ్ ఉండేది, తర్వాత క్రీస్తులో బాబన్నగా మార్చుకున్నాను. విజయ్, నీవు ప్రజలకు కావలసిన మనిషి, నీవు మాట్లాడగలిగేవాడు, తెలియకలోడి కాబట్టి మాకు కొంచెం నువ్వు సహకరించాలి అని అడిగారు. అయితే నేను ఏంటో నాకు తెలియదు, ఎంజాయ్గా బ్రతకడానికి అలవాటు పడిపోయి నేను సహకరించడం ఏంటి నాకు అర్థం కాలే. ఇప్పుడు పుస్తకాలు ఇవ్వడం, కరపత్రాలు ఇవ్వడం, నన్ను వాళ్ళతో మంచిగా మాట్లాడటం, ఆ రీతిగా ప్రతిరోజు సాయంత్రం వచ్చి కలవడం మొదలుపెట్టారు. ఒకరోజు 2 సార్లు చూశాను.
వాళ్ళ మాటలకి ఆకర్షితున్నైపోయి వాళ్ళతో చేయగలిపాను. సరే బ్రదర్, నేను చాలా సీక్రెట్గా మరి నన్ను ఉంచాలి, ఇన్ఫార్మర్గా అన్ని విషయాలు మీకు తెలియజేస్తూ నేను మీతో సహకరిస్తానని చెప్పి మాటిచ్చాను. ఇక ఆ రీతిగా పగలంతా బట్టలు కుడుతూ ఉండేవాడిని. సాయంత్రం వాళ్ళతో ఏ పని చేయాలంటే ఆ పని చేసి పోస్టర్లు అతికించడం, పాటలు పాడటం, కంజర్లు కొట్టడం నేర్చుకోవడం, పల్లెటూర్లకి వెళ్ళడం, రాత్రంతా ఆ పని చేసి మళ్ళీ పొద్దున్నే షాప్కి వచ్చి ఇలా నా జీవితాన్ని గడుపుతున్నాను. బయటికి చూస్తే టైలర్గా ఉండేవాడిని, లోన మాత్రం వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. ఆ రీతిగా నడుస్తూ ఉన్న సమయంలో కొందరు దొంగలు కూడా నాకు స్నేహితులు ఉన్నారు. ఏదో స్నేహంగా వెళ్ళటం, చిన్న చిన్న దొంగ పనులు చేస్తూ వాళ్ళతో ఉండి ఆ చిన్న చిన్న దొంగ పనులలో కూడా పాల్గొనేవాడిని. ఎందుకంటే వీళ్ళ అండ ఒకటి ఉన్నది, ఇటు స్నేహితులు అండ, ఈ యొక్క అండ చూసుకొని బాగా మరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడిని, ఎదురొచ్చిన నాళ్ళలో కొట్టేవాడిని. నా దగ్గర బటన్ షాకు, రెండు బటన్ షాకులు ఉండేవి. నా అరిక కాళ్ళకి ఎలాస్టిక్ సంచిలో పెట్టుకొని ఆ బటన్ షాకులు దాసుకునేవాడిని. ఇక ఆ షాకుల ధైర్యంతో కూడా అనేకుల్ని చిత్రహింసలు చేసేవాడిని. ఇలా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. అయితే 1989 పాల్వంచు వస్తున్న అన్నల్ని ఇల్లందులో కాల్చి చంపేశారు పోలీసులు. తర్వాత ఎప్పుడైతే కాల్చి చంపారో అదే సమయంలో కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి. జనం పోలీసులు ముమ్మరంగా తిరుగుతున్నారు, ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయారు. నేను టైలర్ షాప్ చూసుకుంటూ ఉండవలసి వచ్చింది. టైలర్ షాప్ పెట్టిపోయే పరిస్థితి లేదు, పోతే మళ్ళీ ఇది కష్టం, ఏం చేయాలి అని ఆలోచించేవాడిని. ఆలోచిస్తూ ఈనాడు పేపర్ నా షాప్కి వస్తూ ఉండేది. ఆ ఈనాడు పేపర్లో కొత్త సినీ నటులు కావాలను అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అయితే తప్పించుకోవటానికి ఇది ఒక మార్గం, నేను బ్రతకాలంటే ఈ సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతే హాయిగా బ్రతకొచ్చు అని అనుకొని వెంటనే ఆ సినీ ఆ ఇంటర్వ్యూ కాడికి వెళ్ళాను. వెళ్ళి నేను సరిపోతానండి, సినిమాలో నటించడానికి నన్ను తీసుకునే అవకాశం ఉంటే నేను వస్తానండి అన్నాను. 5,000 డిపాజిట్ కట్టాలి, కడితే వచ్చాయి అని అన్నారు. వెంటనే నా షాప్ను 5,000 అమ్మేసి 5,000 తీసుకుని వెళ్ళి సినీ ఫీల్డ్లో సురేష్ కుమార్ డైరెక్షన్ అని అతనికి ఇచ్చాను. ఒక వారం 10 రోజులు షూటింగ్ అనేదని ఇదని తిప్పారు కారులో వ్యాన్లో. నువ్వు ఇంటికి వెళ్ళి నీకు లెటర్ రాసిన తర్వాత వచ్చాయి అన్నారు. ఈలోగా నేను ఇంటికి వచ్చేలోగా పోలీసులు నా కోసమే తిరుగుతున్నట్టుగా నాకు వార్తలు తెలిసాయి. భయం అయ్యి అక్కడి నుండి ఇల్లందని ఏరియాకి వెళ్ళిపోయి ఒక స్నేహితుడి దగ్గర తల దాసుకుంటున్నా, ఏ క్షణమో ఏ గడియో అనే పరిస్థితిలో ఉన్నా. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని, ఎంత స్పీడ్లో మాయమైపోయేవాడిని. ఇక్కడ కనిపిస్తే ఇంక కొద్ది నిమిషాలు ఇంకొకడు ఉండేవాడిని. ఎవరు కూడా నన్ను పట్టుకోలేని అసలు తెలివిగా తప్పించుకునేవాడిని. పోలీసుల్ని చాలాసార్లు నేను తప్పించుకోగలిగాను. వాళ్ళకే వాళ్ళ ముందు నుండి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు పిలువించిన వెంటనే అక్కడ మాయమైపోయేవాడిని. పోస్టర్లు కూడా వాళ్ళ ముందైనా వేయగలను, అంత స్పీడ్గా ఉండేవాడిని. ఇలా చేసిన నేను పోలీసులకి ఇంకా ఎక్కువ కోపం కలిగించాను. నేను తప్పించుకోవడం వల్ల బాగా వాళ్ళకి కోపం వచ్చేసింది. ఎలా మా స్నేహితుడి దగ్గర తలవాల్చుకుంటున్నా, చాలా కష్టం, భయం, తిరుగుతుండ్రనే ఒక భయం ఒకటి. అయితే కొద్ది కాలం తర్వాత 3 నెలలు గడిచింది అప్పటికి ఇంకొక స్నేహితుడు పాల్వంచు నుండి నా దగ్గరికి వచ్చారు. వచ్చి, అరే నాకు కొంచెం అన్నం కావాలి, ఆకలి అవుతుంది, మీ రూమ్కి వెళ్దాం పదా అన్నాడు. వీడు నాకు మంచి స్నేహితుడు కదా నమ్మి ఆ రూము తీసుకెళ్ళి అన్నం పెట్టాను. నేను సాయంత్రం సెకండ్ షో చూసి వస్తాను, తలుపు తీయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే తీర్తానని చెప్పాను. ఈలోగా మేము నా స్నేహితుడు టైలర్ నేను కలిసి ఫస్ట్ షో సెకండ్ షో సినిమా చూసాం. ఆ రోజు కొంచెం వర్షం వచ్చినట్లుగా చినుకులు పడుతున్నాయి, చల్లగా ఉంది వాతావరణం. అయితే ఆ సెకండ్స్ చూసాం కానీ గుండెలో మాత్రం భయం మాత్రం ఉంది. ఏదో ఇవ్వాలి, ఏదో ఒక రకంగా భయంగా ఉందిరా అని చెప్పి నా స్నేహితుడు చెప్పాను. ఏం కాదులే అని చెప్పి ఇద్దరం కలిసి ఆ రూమ్కి వెళ్ళి పడుకున్నాం. ఆ రూమ్ పైన స్లాబ్ వేసిన బిల్డింగ్, తప్పించుకొనిపోయే అవకాశం ఉండదు, తలుపు తీస్తే అది ఒక్కటే గేటు. అయితే మేము 1 గంట ప్రాంతంలో వెళ్ళి పడుకున్నాం ఒకటే మంచంలో సిద్ధర కప్పుకొని.
ఈలోగా తలుపు శబ్దం వస్తుంది. నాకు నిద్రపట్టింది. నా స్నేహితుడు లేచి తలుపు తీశాడు. వెంటనే పోలీసులు లోనికి వచ్చేసారు. ఎవడ్రా విజయ్ అంటే, నేను కాదండి, ఆ మంచంలో పడుకున్నాడని నన్ను చూపెట్టాడు. వాళ్ళు నేను పడుకొని ఉండగానే సెద్దర గుంజి నా చేతులు కట్టి వెనక్కి మలిసి కట్టి కాళ్ళని కట్టేసి అటుకు ఇద్దరు ఇటో ఇద్దరు తీసుకెళ్లి జీబులో ఇసిరేసారు అన్నట్టు. నా మీద వాళ్ళు కాళ్ళు పెట్టుకొని సీట్లో కూర్చొని చేరారు. ఇంతకు అన్నం పెట్టి తిన్న స్నేహితుడే వాళ్ళని తీసుకొని వచ్చాడు అన్నట్టు పోలీసుల్ని. సరే ఎట్టనైతే వాళ్ళు తీసుకుని వెళ్ళారు. గొలుసులు పెట్టి కట్టేశారు. ఆ రాత్రి ఏదేదో ఫోన్లో మాట్లాడారు. నన్ను ఒక రూము తీసుకెళ్ళి చేతులు కట్టి కాళ్ళ సందుల కారణంగా ఒక రోకల బండ దూర్చి పల్లకిందులుగా ఏలాడేసి రెండు అరికాళ్ళ మీద అటొక్ కానిస్టేబుల్ ఇటొక్ కానిస్టేబుల్ కర్ర తీసుకొని ఇతను కొట్టినాక అతను, అతను కొట్టినాక ఇతను కలిసి బాధటం ప్రారంభించారు. ఈ అరికాల శర్మం దెబ్బలు తల వరకు వచ్చాయి. మహామంట, రెండు రోజులు కూడా ఆ మంట పోయేది కాదు. భయంకరమైన మంట. తల కిందులుగా ఏలాడి పడిపోతే ఆ సొల్లు కారుతూ అమ్మ 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 అనేవాడిని. అంతేగాని గట్టిగా అరిసి కేకలు పెట్టే ఆ శక్తి నాలో కోల్పోయాను. రెండో రోజు ఆ రాత్రి అక్కడ నన్ను కొట్టారు. ఉదయం వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. రోజుకో పోలీస్ స్టేషన్కి మారుస్తూ రోజుకో వెరైటీగా కొట్టడం ప్రారంభించారు. మోకాళ్ళ కింద గులకరాలు, చిన్న చిన్న రాళ్ళు పోసి చేతులు పైకెత్తామని చెప్పారు. ఒక స్టేషన్లో కదిలితే కొట్టేవాళ్ళు. అక్కడ ఆ మోకాళ్ళు పనిచేయకుండా అయిపోయాయి. మరొక రాత్రి ఇంకో స్టేషన్ తీసుకెళ్లి రెండు చేతులకి చెక్కలు ఫిట్ చేశారు. ఈ రెండు చేతులు వాపులు వచ్చి రెండు చేతులు పనిచేయకుండా పడిపోయాయి. ఆ తర్వాత ఇంకొక స్టేషన్లో రెండు కిటికీలలో చేతులు పెట్టరా అంటే ఏదో తెలియక కిటికీలో చేతులు పెడితే బయట నుండి ఇద్దరు వ్యక్తులు ఉరికొచ్చి దాన్ని గుంజి పట్టారు చేతుల్ని. వెనకొక అతను కర్ర తీసుకొని కొడితే వెనక శర్మం అంతా పగిలిపోయింది. నాకు బట్టలు ఉంచేవాళ్ళు కాదు, కడ్రారి మాత్రమే ఉండేది. నా వెనక భాగం అంతా పగిలిపోయి శర్మం రక్తం కాళ్ళ కాడికి చిన్నగా కారుతూ ఉండేది. నా ఎంట్రకలంతా కట్ చేశారు. చూడటానికి నన్ను నేనే గుర్తుపట్టుకోలేని స్థితిలో ఉన్నా. అయితే చివరి దశలో అంటే రోజులు గడిచిపోయినా కొన్ని దెబ్బలతో టీపులతో ఎక్కువైపోతూ ఉంది. ఈ రీతిగా నా శర్మం అంతా పగిలిపోయి వాపులు వచ్చేసాయి. అరికాల మీద మళ్ళీ రెండోసారి కొట్టడం ప్రారంభించితే నా అరికాలు బొబ్బలు వచ్చాయి. రక్తం వేరుకుంది. అరికాల బొబ్బలు వచ్చి నా గొంతు ఎండిపోయి తలకిందులు ఏలాడి పడిపోయి నేను దాహం 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 అంటే, రే నీకు మంచి నిలిపోయొద్దు, నీకు వచ్చబోయాలని చెప్పి నన్ను ఎగురుతనుకుంటూ నీలో నా మీద పాసు పోసి ముఖం అంతా పాసు పోశారు. తట్టుకోలేని ఆ వాసన సురయదప్పి అందులో పడిపోయాను. తర్వాత ముఖం మీద నీళ్లు కొట్టి లాకప్లో పడేశారు. ఆ రాత్రి అంతా అలా ఉంచారు. తర్వాత ఇంకొక మళ్ళీ నా గురించి ఎవరైనా రికమెండేషన్ వస్తారనే ఉద్దేశంతో పగలంతా దాచిపెట్టేవాళ్ళు. రాత్రి కొట్టడానికి తీసుకొచ్చేవాళ్ళు. చెప్పురా నువ్వేం చేసావంటే, అయ్యా పలానా పాన్ షాపులో ఒట్టిగానే నవ్వుకుంటూ తాగిన మైకంలో ఒకసారి సిగరెట్లు బలగొట్టి తీసుకొని తాగాం ఒట్టిగానే అట్లానే అయ్యి చెప్పానే కానీ ఇక వీళ్ళతో తిరిగాను. ఇవన్నీ నేనేం చెప్పలేకపోయాను. ఎందుకంటే వీళ్ళతో తిరిగానంటే ఎక్కడ తిరిగానని ఇంకా ఒకటి చంపుతూ ఉంటారు. నేను లోనకి వెళ్ళి వాళ్ళతో పనిచేసిందే లేదు కానీ వాళ్ళకి సహకరించేవాడిని, అన్నం పెట్టేవాడిని, డబ్బులు ఇచ్చేవాడిని, ఫోన్ చేసి డబ్బులు తీసుకొచ్చేవాడిని, దాదాగిరి చేయటం మొదలు పెట్టేవాడిని వాళ్ళ అండ చూసుకొని. ఈ రీతిగానే జీవించిన నేను ఆ అరికాల బొబ్బులు వచ్చాయి. నా పరిస్థితి ఇంకా లేవలేని పరిస్థితి. పాముల బోర్ల పడుకొని అన్నం కొంచెం గిన్నెలేసి పచ్చి పులుసు పోసేవారు. చేతులతో తినటానికి చేతులు రాకపోయేది. మరి అట్టనే బోర్ల పడుకొని నోరుతో మాత్రం తినేవాడిని. కుక్కలాగా అట్టనే తినేవాడిని. ఆకలి కేక ఆకలి మంట మంట తట్టుకోలేకపోయేవాడిని. ఈ అరికాల తీపు 24 గంటలు అదే తీపు. నా రన్నింగ్ ఉరకాలి ఉరకాలి అని చెప్పి కొడతా ఉండేవాళ్ళు. బూట్కాళ్ళతో తొక్కేవాళ్ళు. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చిన పని చేసేవాళ్ళు. ఎందుకు కొడతాను అయ్యా అనేవాళ్ళు లేరు కానీ కొట్టేవాళ్ళు మాత్రమే నాకు అనిపించేవాళ్ళు. మా తల్లిదండ్రులకి నేను పోలీసు వాళ్ళు తీసుకుపోయారని తెలిసి చచ్చిపోయాడనుకొని దినాలు చేశారు. ఇక రాళ్ళే అనుకొని
మా తల్లిదండ్రులు చచ్చిపోయాడు అనుకున్నారు. ఆ తర్వాత నేను లాకప్లోనే ఉన్న ఆరికాళ్ళ పగిలిపోయే ఆ బొబ్బలు వచ్చిన సమయంలో మూడోసారిగా నన్ను మరలా రూమ్ తీసుకెళ్లి అర్ధరాత్రి తల్లకిందులుగా ఆలాడే సరికాళ్ళ మీద కొట్టినప్పుడు నా అరికాల బొబ్బలు పగిలిపోయాయి. ఎప్పుడైతే పగిలినా నా కండ్లకి రక్తం వచ్చేసి పడ్డది. రక్తం నా కండ్ల పడిన వెంటనే ఆ స్థలం అంతా రెడ్డిగా కనిపిస్తా ఉంది. రెడ్డిగా అయిపోయింది, నేను సోయదప్పి పడిపోయాను. నా చేతులు తాళ్ళు ఇప్పేసి ఆ రక్తం అడుగులో పడిపోయి ఉన్నా. అంతవరకు నా జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత నేను నా ఎదురుగా ఒక వ్యక్తిని నేను సోయదప్పి పడిపోయి చూస్తున్నా. ఎవరు ఈయన అనేది నాకు తెలియడాలే. ఎవరు ఆ వ్యక్తి అని ఇమ్మర్స చుట్టని ప్రయత్నం చేస్తున్నా కానీ చూడలేకపోతున్నా. అయితే మస్క మస్కగా కనిపించినట్టుగా, ఏదో ఒక నీడలాగా కనిపించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి నాకంటే ఒక 10 రెట్లు ఎక్కువగా దెబ్బలు కనిపిస్తున్నాయి. గడ్డం అంతా మరి పగిలిపోయింది, రక్తం సుక్కలు గారిపోతున్నాయి, ఎంట్రుకలు రక్తం గారుతుంది, చర్మం అంతా పగిలిపోయింది, ఆయన అరికాళ్ళ తోలు కూడా ఊడిపోయింది. ఏ స్థలం చూసినా గానీ దెబ్బలు లేని స్థలం కనిపించటాలే. అరే ఎవరమ్మా, నాకంటే ముందుగా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరే, నాకంటే ఎక్కువ కొట్టిన వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించటాలే, ఎవరు ఇతను, పాపం నాకంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడే అని అతనికి వెళ్ళి మరస చూడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎంత చూసినా గానీ మస్క మస్కనే కనిపిస్తా ఉన్నాడు. నోరుప్పి ఒక మాట మాట్లాడా, అయ్యా ఎవరు నువ్వు, నిన్ను ఎవరు కొట్టారు, ఇంతగానం కొట్టారు, అసలు నీదేం కేసు, నువ్వేం చేశావు, నువ్వెవరివి అని అడిగితే ఆయన నాకెళ్ళి చూసి కంటంబట్టి చుక్కలు చుక్కలుగా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయనను చూసి నేను తట్టుకోలేకపోయాను. ఎవరయ్యా ఇంత కంటి కన్నీళ్లు పడిపోతున్నాయి, ఇంత భయంకరమైన దెబ్బలు నువ్వు ఎలా తట్టుకోగలిగావయ్యా, నువ్వెవరవయ్యా అని నేను అతన్ని అడిగాను. అతను నాతో ఏం మాట్లాడలేదు కానీ చెయ్యి సైగ చేసి అటు చూడు అన్నాడు. అటు కొంచెం తల త్రిప్పి అటు చూసా. అటు చూస్తే ఇక్కడ కనిపించిన వ్యక్తి అక్కడ కనిపిస్తుండు, కానీ అదే మస్క మాస్క్ కనిపిస్తుండు. సిలువ వేసుకొని భారమైన సిలువ, చాలా బరువుగా ఉంది, మొయ్యలేక మోస్తూ ఆ కాళ్ళల్లో అచ్చులు, రక్తం అచ్చులు పడతా ఉన్నాయి. చూడలేని స్థితిలో ఆ సిలువ వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆహా, అప్పుడు నాకు కొంచెం అర్థమైంది, ఇతను యేసుక్రీస్తే కదా సిలువ మోసింది అనుకొని, అయ్యా నువ్వు యేసుక్రీస్తువా అని నాకు వెళ్ళి తలకాయ ఊపాడు అన్నట్టు. యేసుక్రీస్తు అయితే నన్ను రక్షించుతావా, మరి నువ్వు దేవుడు కాదని చెప్పేవాడిని నేను, నువ్వు విప్లవకారి అని చెప్పేవాడిని, నువ్వు నిజంగా యేసుక్రీస్తువి అయితే నన్ను రక్షించుతావా అంటే ఆయన నాకెళ్ళి చూస్తూ కన్నీళ్లు కారుస్తూ, నిన్ను రక్షించడానికే ఇక్కడికి వచ్చిన అన్నాడు. ఆ మాట నేను విన్నాను. అయితే మంచిదయ్యా, నన్ను రక్షించు, నేను ఇక బ్రతకలేని స్థితిలో ఉన్నాను, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నా. అమ్మా నేడ్చాను, మా అమ్మని చూడలేకపోయాను, ఇక్కడ నానా నేడ్చాను, నాన్నని చూడలేకపోయాను, ఎప్పుడు కూడా నిన్ను నేను జ్ఞాపకం చేసుకోలేదు, మరి నన్ను చూసి నువ్వు ఏడుస్తున్నావు, నిన్ను నేను బైబుల్ కాలుతో కొట్టాను, పాస్టర్లను కొట్టినా, మరి యేసుప్రభు పాటల్ని హేళన చేసుకుంటూ రోడ్లంబట్టి తిరిగేవాడిని, అన్ని మందుకి అన్ని మరి మత్తు పదార్థాలకు అలవాటు పడి రోడ్లంబట్టే తాగుకుంటూ తిరిగింది నేను, నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు కదా అని యేసుక్రీస్తుతో అడుగుతా ఉన్నాను. ఎప్పుడు తెచ్చాడు యేసుక్రీస్తు అంటే తలకిందులుగా ఏలాడేసి నరికాలు పలిగిపోయినప్పుడు నా నోటికి నాకు తెలియకుండానే ప్రభువా అనే మాట వచ్చింది. ప్రభు అనే మాటతో ఆయన వచ్చి ఈ రీతిగా నాకు కనిపించి మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను కాలు చేతులకు పట్టి ఆ లాకప్లో పడేశారు. తెల్లారింది, నా మీద పడ్డ రక్తం కొంచెం రక్తం గడ్డలు కట్టింది. నీ శ్వాసన సహించలేని వాసన వస్తుంది బాగా, ఆ వాసనకి నేను తట్టుకోలేకపోతా ఉన్నా. అబ్బా అని మూలుగుతున్నా. ఈలోగా పొద్దున 8-9 గంటలకి ఒక కానిస్టేబుల్ ఇచ్చాడు. అరే నీకేం కావాలి అని అడిగాడు. అయ్యా చంపితను చంపండి, బ్రతికిస్తేను నన్ను కొంచెం బ్రతికించండి, కానీ ఈ వాసన ఈ బాధని భరించలేకపోతున్నాయా అని ఏడ్చాను.
బోర్లు పడుకుని ఉండేవాడిని. ఎందుకంటే నాయనకు చర్మం పగిలిపోయింది, ఈ భాగం అంతా పగిలిపోయింది, కడుపు మీద మాత్రం దెబ్బలు లేకుంటున్నాయి, కనుక బోర్లు పడుకునే ఉండేవాడిని. అయితే లేదురా నువ్వు బ్రతుకుతావు, ఇక నువ్వేం భయపడకు, నువ్వు బ్రతికించాలంటే నీకేం కావాలి చెప్పు అన్నారు. నన్ను కొంచెం శుభ్రం చేయండి అయ్యా అంటే వేడి నీళ్ళు కాబట్టి దాంట్లో కొంత పసుపు వేసి కట్టె పుల్లలు తీసుకొచ్చి నన్ను నీళ్ళు పోసి కడిగారు, ఇంజెక్షన్ వేశారు, ఆయింట్మెంట్ రాసి గాయాలకి టీ తీసుకొచ్చి పోశారు. అప్పటి నుండి నన్ను ప్రేమించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ప్రభు దర్శనం ఇచ్చాడో అప్పటి నుండి నన్ను అరే అనేటోడు కూడా అరే అంటం బంద్ చేసి మంచిగా మాట్లాడటం, మరి కొట్టేవాళ్ళు కూడా కొట్టకుండా ఉండటం, ఏం కావాలి అని అడగటం, ప్రేమిస్తూ ఇడ్లీ తీసుకురావటం, ఏదైనా టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చడం, ఈ రీతిగా మొదలుపెట్టారు. ఈలోగా మరి నేను కొంచెం ధైర్యపడిపోతున్నా, ఇక నేను బ్రతుకుతాను, ఇక నేను బ్రతుకుతానని నాలో నాకే ఆశ కలుగుతుంది. కానీ ప్రార్థన చేయటం ఎలాగో నాకు తెలియదు. యేసుప్రభు నన్ను బ్రతికించు అనే మాట మాత్రం వచ్చేది. అట్లనే లాకప్లో పడిపోయి ఉన్నా. అట్లా 3 నెలలు గడిచిపోయింది, లాకప్లోనే 3 నెలలు గడిచింది. 3 నెలలు అయిపోయిన తర్వాత ఈ అట్లనే బోర్ల పడుకొని ఉండటం వల్ల నడవటం, కాళ్ళు చేతులు అట్లనే ఆగిపోయాయి. ఇక రావటంలా దగ్గరికి, రై లేచి నడు అంటే లేవటం కుదరటాలే, నడవటం రావటాలే. ఈలోగా వాళ్ళు అటు ఇటు పెట్టి బూటకాలతో తొక్కి ఎముకలు మొత్తం అటు ఇటు ఈర్చారు అన్నట్టు, నరాలు లూజ్ చేశారు. అప్పుడు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు బట్టి నన్ను నడక కొత్త నడక నేర్పించారు. చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ దారెమ్మట అటు ఇటు తిప్పుతూ ఉంటూ నాకు నడక వచ్చేసింది, కొత్త నడక వచ్చేది. అట్ట నడవటం ప్రాక్టీస్ అయిపోయినాక 3 నెలలకి నన్ను రిమాండ్ చేశారు కోర్టుకి. కోర్టులో నుండి వెంటనే మెజిస్ట్రేట్ సబ్ జైలు రాశాడు. సబ్ జైల్లో 4 రోజులు ఉన్నాను. ఆ 4 రోజులు కూడా ఆకలి అనిపించడంలే, ఒక రకమైన దుఃఖం నాలో ఉంది. యేసుప్రభు రక్షించుతానన్నాడు కదా, రక్షించడం అంటే జైలుకు పంపించడమేనా లేకపోతే బయటకు పంపించడమా ఆ నాకు అర్థం కావటంలే, ప్రార్థన చేయటం తెలియదు. యేసుప్రభుతో ముఖాముఖ్యం మాట్లాడినట్టుగా కూసుకొని మాట్లాడుతా ఉన్నా. నా ఎంబటి ఆ జైల్లో కొందరు ఖైదీలు ఆ బేరకులు వచ్చి చుట్టూ కూర్చొని ఏందన్నా నీ కేసు ఏందన్నా అదన్నా ఇదన్నా వీక నన్ను మందలించడం మొదలు పెట్టారు. వాళ్ళతో నేను అసలు మాట్లాడటానికి ఇష్టపడలే, ఏం చెప్పలే, కానీ యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడేవాడిని. ప్రభువా, రక్షించడం అంటే జైలుకు పంపించడమేనా లేకపోతే బయటికి పంపించడమా లేకపోతే బ్రతికించడమా, ఇది ఏంటి ప్రభువా, ఈ జైలు ఇంకెన్నాళ్ళు గడపాలి అని ఆ రాత్రి అంతా ఏడ్చుకుంటూ మాట్లాడాను. అనుకునే రీతిగా, నాకు తెలియని రీతిగా, ఆశ్చర్యకరంగా పొద్దున్న 11 గంటలకి నాకు ఒక ఇద్దరు స్నేహితులు, ఒక లీడరు వాళ్ళు ఏర్పాటు చేసుకొని లాయర్ని మాట్లాడి డబ్బులు పెట్టి నాకు తెలియని రీతిగానే వాళ్ళు బెయిల్ తీసుకొని వచ్చేసారు. బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత, ఎవర్రా విజయ్ అంటే, నేనేనండి, నీకు బెయిల్ వచ్చింది బయటకు వెళ్ళిపో అన్నాడు. సరే బయటకు వెళ్ళిపోయాను. నన్ను జీపులో వేసుకొని కూర్చోబెట్టుకొని చిన్న విలేజ్ అయినా మా నేను పుట్టిన ఊరైనా ఆ ఊరికి రాగబోయిన గూడానికి తీసుకెళ్ళి మంచంలో పడుకోబెట్టారు. నా గాయాలు చూసి నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు, ప్రభుదాస్ పేరు. అతను శ్రోత పడిపోయాడు, అబ్బో ఇంత భయంకరంగా ఉన్నాడే ఎలా బ్రతికాడు అని కళ్ళు తిరిగి అడ్డం పడితే అతనికి 2 గ్లూకోజ్లు ఎక్కిచ్చారు నా పక్కనే పడుకోబెట్టి. అంటే నన్ను చూసి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నేను కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి, నాలో బాగా బలహీనత వచ్చేసింది. ఆ బలహీనత ఏంటంటే నా చెయ్యి లేవడం లేదు, తిమ్మిర్లు వచ్చేయి నా కాలు చేతులకి. నేను కూర్చోలేకపోతున్నా లేవలేకపోతున్నా, మా అమ్మ అన్నం తినిపిస్తుంది, బట్టల్లాలనే పాసు పోసుకునే పరిస్థితికి దిగజారిపోయా. అదేంటి ప్రభువా, జైలు నుండి బయటకు వచ్చిన కానీ మళ్ళీ లేవలేకపోతున్నా, నేను బ్రతకడం చాలా జనానికి ఆశ్చర్యకరం కలిగిస్తుంది, అనేకులు చూసిపోతా ఉన్నారు, నేను మంచంలో పడుకొని ఉన్నా, నా సాక్ష్యాన్ని వాళ్ళకి తెలియజేయటం లేకపోతున్నా, వాళ్ళకి చెప్పలేకపోతున్నా ఈ విషయాన్ని. కానీ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు వస్తుండ్రు, చూసిపోయే వాళ్ళు చాలా రకరకాల జనం చూసిపోతా ఉన్నారు. అయితే చాలా టైం అయింది, ఒక రోజు గడిచిపోయింది. 2వ రోజు బాగా నాకు దుఃఖం వచ్చేసి, నా వయస్సు 25 సంవత్సరాలు, ఈ వయసులోనే నేను మంచం బట్టి బట్టలలో పాసు పోసుకుని బ్రతకడం ఎందుకు, తల్లిదండ్రులతో సేవ చేయించుకోవటం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా అని నాలో ఒక రకమైన తలంపు కలిగింది. కలిగి ప్రభుతో మనసులో అనుకుంటున్నా, ప్రభువా
నన్ను చచ్చిపోయేవాడిని బ్రతికించావు కదా, మరింత బలహీనమైన స్థితిలో నన్ను ఎందుకు ఉంచావు ప్రభువా? నన్ను కొంచెం బలపరిస్తే నేను అనేక ప్రాంతాలు తిరిగి నీ గురించి చెప్పగలను కదా అని మనసులో అనుకుంటూ అనుకుంటూ నా చెయ్యి నా తలాపుకి వెళ్ళి కొంచెం కదిలించగలిగి వెనక్కి చెప్పానన్నట్టు. నా తలాపును ఎవరో చిన్న బైబుల్ పెట్టి వెళ్ళారు. అది బైబుల్ అనే సంగతి నాకు తెలియదు. దాదగిరి చేసేవాడిని, కొట్టేవాడిని, బటన్ షాకులతో పొడిసేవాడిని, అనేకుల్ని వరిశత్రింశలు పెట్టేవాడిని, కానీ బైబుల్ చదవటం మాత్రం నాకు ఎప్పుడు తెలియదు. అసలు బైబుల్ అంటే నా స్నేహితుడు ఒకసారి మరి చర్చికి వెళ్తూ ఉంటే అరే గుడికి పోదారా అన్నందుకు ఆ బైబుల్ని కాలుతో కొట్టాను అన్నట్టు. కొడితే అంతే లేచి కింద పడిపోయింది. వాడిని కొట్టి వాని మీద ఊసా. అసంటి బైబుల్ని అది తలాపున నా చేతికి తగిలిన వెంటనే నా చేతిలోనికి ఒక రకమైన స్పర్శ వచ్చేసింది. ఆ స్పర్శతో ఆ బైబుల్ని పట్టుకోగలిగి కొంచెం నా కళ్ళ ఎదురుగా తీసి చూడగలుగుతా ఉన్నా. చూస్తూ ఉంటే ఆ ఫస్ట్ యువతల పేజీ లైన్లో పై లైన్లో ఒక మాట, ఆ మాట మీద నా చూపుబడి మనసుతో చూస్తున్నా కానీ అది నాకేదో వినిపించినట్టుగా అనిపిస్తుంది. అట్లనే చూస్తా ఉన్నా. నా మంచం చుట్టూ జనం ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఆ బైబుల్ని అటే చూస్తా ఉన్నా. అట్లే చూస్తూ ఉన్నా. చూస్తుంటే అందులో ఒక మాట ఏంటంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అనే మాటకి వెళ్ళి చూస్తా ఉన్నా. చూస్తూ ఉంటే అట్లనే చూస్తూ ఉన్నా. ఆ మాట వినిపించి వాళ్ళ నుండి ఒక శబ్దం నాకు వినొస్తుంది. అట్లనే చూస్తూ ఉన్నా. నా అరికాళ్ళకి ఏదో కరెంట్ లీలు లాగా అంటినట్టు అనిపించి చక్కుమని నా తల వరకు వేడి ప్రవేశించి ఓ తట్టుకోలేకపోయాను. వెంటనే నాకు తెలియకుండానే లేచి నిలబడి గంతులేసి అటు ఇటు ఇటు అటు తిరగటం మొదలుపెట్టా. అక్కడ ఉన్న జనం అంతా కంగారైపోతారు, ఏమైంది వీడికి, ఏమైంది వీడికి, ఏమైందని. నాకు తెలుసు ప్రభు నాతో మాట్లాడాడు, నాకు బలం ఇచ్చాడని కేకలు పెడుతుంటే వాళ్ళందరూ పాపం వీడికి పిచ్చిలేసింది అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. నా ఆత్మసాక్షి తెలుసు అది పిచ్చి కాదు, ప్రభు నాతో మాట్లాడాడని. బలం వచ్చింది, వాళ్ళు మర్చిపోయారు. అప్పటికి నా అరికాళ్ళకి రొసగారుతుంది. చెప్పులు లేకుంటేనే గంతులు పెట్టాను. ఆ తర్వాత పిచ్చిలేసింది అంటా ఉంటే వీళ్ళ దగ్గర నేను ఉంటే నిజంగానే పిచ్చిలేసేటట్టుంది, లాభం లేదా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి ఆ బైబుల్ ఇంకేమున్నాయి ఈ మాటలని. ఆ విలేజ్కి 2 కిలోమీటర్ల దూరం పెద్ద గుట్టలు ఉన్నాయి, అడవిలో పెద్ద గుట్టలు. ఆ గుట్టల మధ్యలో, 2 గుట్టల మధ్యలో పెద్ద గుట్ట ఉంటే ఆ గుట్ట మీదకి ఎక్కాను. ఆ పెద్ద రాయి కింద చిన్న స్వరంగరం ఉంటే ఆ స్వరంగరంలోనికి వెళ్ళి ఆ బైబుల్ చదవటం మొదలుపెట్టా. తూర్పు సైడ్ ఉండేవాడిని. పొద్దుపోయి అంతవరకు వెలుగుతో బైబుల్ చదివేవాడిని. పొద్దుపోయిన వెంటనే కళ్ళు మూసుకుని పోయాయి, నాకు నిద్ర వచ్చేది. ఆ నిద్ర వచ్చిన సమయంలో నా ఆత్మని ప్రభు తీసుకెళ్ళి నరకాన్ని, పరలోకాన్ని ఇవన్నీ చూపించినట్టుగా అన్నీ తిరిగి చూస్తాం. తీర తెల్లారినాక మెలకు వచ్చి అలా చది 3 రోజులు అలా గడిచిపోయింది. తర్వాత ఇక ఆకలి అనేది మర్చిపోయా, మంచి లాట మర్చిపోయా. తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ప్రకటించిపో అని చెప్పినట్టు నాకేదో మందలించి ఒక మనిషి చెప్పినట్టు అనిపిస్తుంది. అయితే వెళ్తాను. అప్పటి సమయం 6 గంటలు అవుతుంది. ఈ 6 గంటలకి నేను బయలుదేరి ఆ గుట్ట మీదకి వెళ్ళి దిగుతా ఉన్నా. 3 రోజులు 4 రోజులు వాడితో సహవాసం చేశాను కదా, ఆ చెట్లు గుట్టలు పుట్టలన్నీ ఏదో బాధగా చూసినట్టు అనిపించాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినాను, ప్రభువా ఏంటి ఇంత బాధగా ఉంది ఇక్కడ, ఫస్ట్ నేనేం మాట చెప్పాలి, ఎక్కడ ప్రకటించాలి అంటే ఫలానా మరి మార్క్ సువార్త 14:15 నాకు కనిపిస్తున్నాయి. ప్రభు మొదటిగా మాట్లాడిన మాటను గుర్తు చేసుకొని కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించినదనే మాట ఆ గుట్ట మీద చెట్ల పొట్లకి ప్రకటించేశా. అప్పుడు చల్లటి గాలి వీస్తూ ఉంటే చిన్నగా బయటికి దిగి ఇంటికి వచ్చేసా. మా కుటుంబంలో యేసుక్రీస్తు అంటే ఒప్పుకునేవారు కాదు. విగ్రహారాధన, కొబ్బరికాయలు కొట్టి తిరుపతి మరి గుండ్లు చేయించుకోవటం ఇవంటే చాలా ఇష్టం వాళ్ళకి. బండలు పెట్టి మొక్కేవాళ్ళు. యేసు నేను బ్రతికాననే సంతోషం లేదు కానీ యేసు ప్రభుని నమ్ముకుంటూనే ఒక బాధ ఉంది వాళ్ళకి. తర్వాత మా పెద్దన్నకి మహాకోపం, యేసుక్రీస్తు అంటే అసలు సహించడు. అయితే నేను ఇంటికి రాగానే రే నువ్వు మిషన్ కుట్టాలి, టైలరింగ్ చేయాలి, వీళ్ళందరినీ పోషించాలి, మరి నువ్వు మిషన్ కుట్టాలి వద్దనుకుంటే మాత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలని అన్నాడు. నేను
తర్వాత చెప్తాను అని అంటే ఒప్పుకోలే. నువ్వు చెప్పు, ఏదన్నా ఒకటి చెప్పు అంటే నేనన్న నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పాను. నన్ను ఒక దెబ్బ కొట్టి బయటికి వెళ్ళగొట్టాడు. అప్పుడు 7 గంటలు అవుతుంది, ఆకలి బాగా అయిపోతా ఉంది. అప్పుడు ఊరు బయటికి వెళ్ళిపోయా, నడవలేకపోతా ఉన్నా, చెట్టు కింద పడిపోయా, ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువ నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది ప్రభువ అని. అప్పుడు ఏం అర్థం కాలేదు, నాకు ఒక ఒక మత్తులాగా అనిపించింది, నిద్ర వచ్చేసింది. తెల్లవారుజామీద 4 గంటలు అప్పుడు ఆ రాత్రి నాకు స్వరం వినబడ్డదంటే, నీ కోసం నేను ఎంతో బాధపడ్డా కదా, నా కోసం నువ్వు కొంచెం బాధపడలేవా అని చెప్పి నాకు ఆ స్వరం విన్నాను. రైట్ ప్రభువా, ఎంతైనా బాధపడతాను నీకోసం, నా ప్రాణం పోయి అంతవరకు నిన్ను ప్రకటిస్తాను ప్రభువా అని చెప్పి ఆ రీతిగా నేను అక్కడ ఒక పాట రాసుకొని మరి వేరే గ్రామానికి అతను యేసును ప్రకటించడానికి వెళ్ళాను. అట్లా ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామాలన్ని గ్రామాలకి క్రీస్తును ప్రకటించిన సాక్ష్యం చెప్పాను. పట్టణాలకు వెళ్ళి ప్రభును ప్రకటించుతూ నా సాక్ష్యం చెప్పాను. ఇట్లా వెళుతూ 13 రోజుల కోర్టు వాయిదకి వెళ్ళేవాడిని. 13 రోజుల కోర్టు వాయిద, 15 రోజులకే కోర్టు వాయిద పడి హాజరుపడి వచ్చేవాడిని. మరి కోర్టుకి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ట్రైన్లో ఎక్కి కింద కూర్చొని ఆ బిచ్చగాను అడుక్కున్నట్టుగా కింద కూర్చొని ఉండేవాడిని. స్టేషన్ రాగానే దిగి కోర్టుకి వెళ్ళిపోయి హాజరుపడి మళ్ళా వెళ్ళిపోయేవాడిని. ఈ కోర్టు కేసు నాకు చాలా ఆటంకంగా ఉండేది. ఎక్కడో ప్రకటించి మీటింగ్స్కి వెళ్తే అక్కడ కోర్టు వాయిద పడి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని ఏడ్చుకుంటా. 3 సంవత్సరాలు, మరి 93వ సంవత్సరం వరకు కోర్టు వాయిదలో తిరిగి అలసిపోయా. 93వ సంవత్సరంలో జడ్జిమెంట్ సమయం వచ్చేసింది. ఫలానా రోజు జడ్జిమెంట్ అంటే ఆ రోజు పొద్దున్నే అక్కడ కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రకటించటమే నా పని, అవసరమే జైల్లో శిక్ష పడ్డా జైల్లో ఖైదీలా ప్రకటిస్తా, బ్రతికి బయట శిక్ష లేకపోతే బయట ప్రజలకు ప్రకటిస్తాను ప్రభువా అని మనసులో నిశ్చయించుకొని కోర్టుకు వెళ్ళాను. నన్ను నిలబెట్టాడు ఒక పబ్లిక్ లాయర్ వచ్చి, గవర్నమెంట్ లాయర్ అడిగాడు నన్ను. ఏమయ్యా మీ లాయర్ని పిలుచుకోవాడు. మా లాయర్ ఉన్నాడండి అన్నాను. ఈ లాయర్లు అందరు డబ్బులు తీసుకుంటారండి, నా దగ్గర ఛార్జీలకే డబ్బులు లేవు, లాయర్ని పెట్టుకుందామంటే మా లాయర్ ఉన్నాడండి అన్నాను. ఎవరు ఆ లాయర్ అంటే యేసుక్రీస్తు అండి అన్నాను. అరే వీడు యేసుప్ర పిచ్చోడు, వీడిని ఎక్కువ మాట్లాడితే మనకు కూడా పిచ్చిలేసేటట్టుందని నన్ను మందలించకుండా బయట నిలబెట్టారు. సాయంత్రం 6 గంటలకు మళ్ళా నన్ను పిలిచారు లోనికి. నా పక్కన ఉన్న 2 వ్యక్తులకి శిక్ష పడ్డది 2 సంవత్సరాలు, 2000 మరి జోర్మాన వేశారు. ఆ తర్వాత నన్ను పిలిస్తే నా గుండెలో భయం ఉంది, గడగడగడ వణుక్కుంటా కోర్టులో నిలబడ్డాను. నీ కేసు కొట్టేసావయ్యా అన్నారు. ఓ, ఇక చెప్పలేని ఆనందం, హల్లెలూయా అని గట్టి కేక పెట్టేసి కిందున్న ఖైదీలు లాయర్స్ అందరు పైకి పరిగెత్తుకుని వచ్చారు ఏదో జరిగిందని. కేకలు కేకలు పెట్టుకుంటూ దిగి స్టేషన్ వరకు పరిగెత్తాను. సంతోషం ఎక్కువైపోయింది. 200 మంది స్నేహితులు నాకు ఉండేవాళ్ళు, అన్నదమ్ములు అంతా, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజు నా జేబులో ఒక్క పైస లేదు. నా సంతోషం చెప్పుదాం అంటే నా పక్కన ఎవరు లేరు. నా ప్రభు చేసిన మేలు చెప్పుదామన్నా మనుషులు కనిపించటాలే. నేను ఒక్కడిని అయిపోయిన పిచ్చోన్ లాగా అయిపోయి నా గడ్డం పెరిగిపోయింది, నా బట్టలు చినిగిపోయాయి, అరికాళ్ళకి చర్మం ఊడి నీరు గారుతా ఉంది, కుష్ఠరోగుల్లాగా తట్టుకోలేని పరిస్థితిలో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక పోలు కూర్చొని ఏడుస్తా ఉన్నాను. ఎంత ప్రేమమూర్తివయ్యా, నా కష్టాలన్నీ తీర్చావు ప్రభువా, ఇక నేను ఎక్కడికైనా వెళ్ళి నేను ప్రకటిస్తాను ఆయన అని ఆలోచిస్తూ స్నేహితులు డబ్బు ఖర్చు పెట్టిన ఆ రోజులన్నీ గుర్తొస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు అనేటోళ్ళు, రే నీకు నా ప్రాణమైన ఇస్తానరా అనేవాళ్ళు, వాళ్ళందరూ గుర్తొస్తా ఉన్నారు. నా పక్కన ఒక్కళ్ళు లేరు, యేసుక్రీస్తు లేకపోతే నేను ఏమయ్యేవాడిని అని అనుకుంటూ అప్పుడు నేను అక్కడ కూర్చొని ఒక పాట రాశాను. ఆ పాట రాసుకున్న తర్వాత ఒక డ్రైవర్ వచ్చాడు, డీజిల్ ఇంజన్ డ్రైవర్ వచ్చి, ఆయన ఎవరో నాకు తెలియదు, బాబు నువ్వు ఎవరివయ్యా, ఎక్కడికి పోవాలన్నాడు. పోసారం అనే ఊరుకు, పల్లెటూరుకి వెళ్ళాలండి, ట్రైన్ ఎక్కాలి, 10 గంటలకి ఉంటుంది ఆ ట్రైను, మరి ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నావు అన్న. ఏం పని లేదండి అన్నాను. సరే టీ తాగుదాం రా అని తీసుకెళ్ళి నాకు టీ పెంచితే తాగాను. దయచేసి టీ పోసినందుకు నాకు 10 నిమిషాలు టైం ఇస్తారా అండి అని ఆ నా సాక్ష్యాన్ని ఆయనతో పంచుకోగలిగి ఆ సంతోషంగా పోసారమైన గ్రామానికి ప్రభు నన్ను వెళ్ళమని చెప్పాడు. అక్కడ భయంకరమైన విగ్రహారాధికులు, అక్కడ క్రీస్తును ప్రకటించుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయాను.
అక్కడనే ప్రభువును ప్రకటించితే అక్కడ సంఘం, చిన్న సంఘం ఏర్పాటు చేసి మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ సేవ చేస్తూ ఇక నలుమూలల ప్రాంతాలు తిరుగుతూ మరి ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను బట్టి పాటలు రాస్తూ మరి అనేక సంస్థలు మరి రమ్మన అన్నప్పటికీ లేదు నాయన, నాకు ఉచితంగా ప్రకటించుట నా జీతం అని నిర్ణయించుకొని ప్రభువు మీద ఆధారపడి పలు ప్రాంతాలు నా సాక్ష్యం ఇస్తూ మరి వాక్యం ప్రకటించుకుంటూ తిరుగుతున్నాను. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఆకలి, బట్టలు లేక మరి రాళ్ళ దెబ్బలు వేసేవాళ్ళు, కర్రలు తీసుకొని అమ్మడి పడేవారు అయినప్పటికీ వాటిలో అలవాటు పడిపోయాను. నా పట్టుదల ఏంటంటే మరి బయట ప్రపంచంలో ఉన్నప్పుడు పగలంతా మిషన్ గుట్టి రాత్రంతా భయంకరంగా కత్తులు పట్టుకుని అన్నలతో తిరిగేవాన్ని కదా, 24 గంటలు పనిచేశాను. ఇప్పుడు క్రీస్తులో 44 గంటలైనా పనిచేయాలి అనే పట్టుదల, డబలు 10 అంతలు ఎక్కువ చేయాలనే పట్టుదలతో ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతి పల్లెటూరు నడిసి ఎండలల్లా తిరుగుతూ అనేక మార్లు పడిపోయి మరి ప్రాణాపాయంలో ఉండి గుండె ఆగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ క్రీస్తు నన్ను ఎంతో ప్రేమించి ప్రతి క్షణం నూతన శక్తిస్తూ నా కాళ్ళు ఇప్పటికీ తీపులు వస్తూ ఉంటాయి. మరి ఆ తీపులకి తట్టుకోలేకపోతున్నప్పుడు ఓసారి మరి నాకు ఏంటి నాయన ఈ తీపులను తట్టుకోలేని, ప్యాంటు త్రాటాలే వాపులు వచ్చేసి నా కాళ్ళు పడిపోయి పరపై ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు నిద్ర పడితే ఇద్దరు వ్యక్తులు ఆ రాత్రి నా కాళ్ళు ఒత్తారు. ఆ వాపు తగ్గిపోయి ఉదయం నాకు నూతన బలం లాగా అనిపించి లేచి ఆనందించేవాడిని. ఇలా క్రీస్తును ప్రకటిస్తూ మరి ఆ ఖమ్మం జిల్లాలో అనేకమైన గ్రామాలు తిరిగాను. మరి హైదరాబాద్ మరి పట్టణాలన్నీ తిరుగుతూ క్రీస్తును ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను భయంకరమైన వ్యక్తిని, విగ్రహారాధకుణ్ణి. దేవుడు తన ఉచితమైన కృపచేత నన్ను రక్షించాడు. ఆ రక్షణ సువార్తను నా సాక్ష్యాన్ని చేతపట్టుకొని అనేక మందికి అది నరకానికి పోకుండా ఆత్మలు రక్షించాలి అనే పట్టుదలతో ప్రభువును పట్టుకొని ఆయన మీద ఆధారపడి ఆయన సేవ చేస్తూ ఉన్నాను. దయచేసి నా కోసం మీరు అందరూ ప్రార్థించండి. నా క్యాసెట్ అనేక ఆత్మల రక్షణ కొరకే వాడబడాలన్న ఆశ నా ప్రార్థన ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 95వ సంవత్సరంలో నేను ఒక క్యాసెట్ పాటల క్యాసెట్ కూడా రికార్డింగ్ చేశాను. క్రీస్తు శబ్దం అనే పాటల క్యాసెట్ కూడా ఉంది. కనుక ఈ రీతిగానే నా సేవలు అనేక రీతులుగా మరి ఆ ప్రభు కృప చేత ఇంకా సాగిపోవాలని, అనేక ఆత్మల రక్షణ కొరకు ఎంతైనా శ్రమ పడాలని నా ఆశ. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అనుకున్న రీతిగా ఒకసారి నేను ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేశా. ఎందుకంటే నా వయస్సు చెప్పాను కదా, 25 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 26వ సంవత్సరంలో ఉన్నాను. అయితే నేను యవనస్తుడిగా ఉంటున్నా కాబట్టి బలహీనంగానే ఉంటాను, నిలబడలేని స్థితిలో ఉంటాను. నేనే బాబన్నంటే ఎవరు నమ్మరు. అయినప్పటికీ ప్రభు గొప్పవాడు కాబట్టి బలంగా నన్ను వాడుకుంటూ ఆయన ప్రేమలో నడిపిస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రభువా, మరి అనేక మంది అనేక రీతిలో నిందలు మోపుతా ఉన్నారు. నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆశ్చర్యకరంగా రాత్రే నాకు ఒక అమ్మాయిని చూపెట్టాడు. ఎవరో అమ్మాయి నాకు తెలియదు, ఎక్కడో తెలియదు ప్రభు అని ప్రార్థన చేస్తే వాళ్ళ ఊరు ఆ జగ్గాపేట అనే ఏరియా నుండి ఒక మాస్టర్ గారు నా దగ్గరికి పొద్దున్నే వచ్చాడు. తెల్లవారిన పొద్దున్నే వచ్చి, ఏమండి మీరు మా ఊరికి రావాలి, ప్రార్థన మీటింగ్ ఉంది, మీరు ప్రసంగం చేయాలి అంటే వారితో నేను వెళ్ళాను. అక్కడ నేను అమ్మాయిని చూశాను. ఇదంతా దేవుని చిత్తం అని తెలుసుకున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను అడిగారు, అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి పేరు ఎస్తేర్ రాణి. దేవుని కృపచేత 2 సంవత్సరాల క్రితే నా పెళ్లి అయింది. 93వ సంవత్సరంలో డిసెంబర్ 3వ తారీఖున ఇప్పుడు మాకు ఒక పాప. ఈ 3 కలిసి సేవలు ఎంతైనా సాగిపోవాలని మా ఆశ. అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు రకరకాలుగా వస్తున్నప్పటికీ దేవుడు మమ్మల్ని తన ప్రేమ చేత నడిపిస్తున్నాడు. మా కొరకు మీరు ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. మా సేవ కొరకు ప్రార్థన చేయండి. దయచేసి మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్యాసెట్ ద్వారా నేను మీ ఇళ్లల్లో ఉండాలని, మీతో మాట్లాడాలని నేను ఎంతో ఆశించి అనేక దినాలు ప్రార్థించాను. అన్ని స్థలాలు ఎలాగో తిరగలేకపోతున్నప్పటికీ నా క్యాసెట్ ద్వారానైనా
మీతో నేను మాట్లాడినట్టుగా ఉండాలని ఆశిస్తే ప్రభు ఆశ్చర్యకరంగా తన కృప చేత ఈ క్యాసెట్ ద్వారా మాకు సహాయం చేశాడు. మీరు మరి మా కొరకు ప్రార్థన చేయండి. ఈ రీతిగా మరి సేవలో సాగిపోతున్నాం. కొద్ది దినాల క్రితమే మరి ఈ సంవత్సరంలోనే మే నెలల్లో నేను తూర్పు గోదావరి జిల్లాలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ మా పోసారంలో ఉన్న చిన్న చర్చి పక్కన చిన్న రూములో నిప్పు పడి కాలిపోవడం జరిగింది. కాలిపోవడం జరిగి భయంకరంగా అవన్నీ బట్టలు సమస్తం కాలిపోయాయి. నేను మీటింగ్లో ఉన్నా, నా భార్య పాప చర్చిలో పడుకున్నారు. చిన్న క్యాండిల్ వెలిగించి ఆరిపోయకుండా చర్చిలో పడుకోవటం వల్ల ఆ రూమ్ అంతా కాలిపోయి భయంకరమైన విషయం ఆడు జరిగిపోయింది. అన్యులు అనేక రీతిలో మాట్లాడినప్పటికీ ఇక నాలుగో రోజు నాకు వార్త అంది. వెంటనే ఇంటికి వెళ్ళాను. ప్రభు మహాకృప చేతనే నా భార్య బిడ్డ రక్షించగలిగాడు. బాగా ఏడ్చి ప్రభు మరి నీ సేవకుండి నేను ఇలా సేవ చేస్తుంటే మరి నా ఇల్లు కాలిపోవటం ఇది న్యాయమా అని బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. ఎన్నైతే ఏం కాలిపోయాయో ఈ రాత్రి అంతా నాకు అవి కావాలి ప్రభు అని పట్టుదల పట్టి బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు నేను ప్రయాణంలో ఉన్నప్పుడే మార్క్స్ వార్త 4:35 వచ్చినందు చూపెట్టాడు. వెంటనే ఆ అధ్యాయాన్ని 10 సార్లు చదివి ధ్యానం చేశాను. పయనించే చిన్న దోణిలో పెద్ద తుఫాను చెలరేగింది అనే మాటని నేనెంతో దాని ద్వారా నేర్చుకున్నాను. అదే మాట విషయంలో కూడా ఒక పాట రాశాను. 2వ క్యాసెట్లో ఆ పాటను రికార్డింగ్ చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎన్నైతే కాలిపోయాయో దానికి డబల్గా మళ్ళా ఆ 2వ రోజు సాయంత్రానికి అన్నీ అనుగ్రహించాడు. మళ్ళా ఈ చిన్న దోణి మళ్ళా ప్రయాణం చేస్తుంది. అన్ని ఆర్థిక ఇబ్బందులు దేవుడు తీర్చేశాడు. మళ్ళా ఈ రీతిగా మీ సేవలో సాగిపోతున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఇంకా చెప్పాల్సిన ఇంకా అనేకములు ఉన్నాయి, కానీ అవి చెప్పడానికి ఇంకెన్ని క్యాసెట్లు అయినా సరిపోవు. ప్రభు చిత్తం అయితే ఈ రీతిగా మళ్ళా ఏ రూపకంలో అయినా మీతో కలవాలని ఆశపడుతూ ఉంటాను. మీ కొరకు, మన దేశం కొరకు, ప్రజల కొరకు ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసే ఈ బాబన్నున్నాడు. ఈ బాబన్న బలహీనుడు, నన్ను లేని స్థితిలో ఉంటున్నాం. మరి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నాకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు నన్ను ద్వేషించిన లోకులు నన్ను దూషించిన లోకము నన్ను ద్వేషించిన లోకులు నన్ను దూషించిన నా వారు నన్ను నిందించిన నా ప్రియులే నన్ను విడనాడిన వారు నన్ను నిందించిన నా ప్రియులే నన్ను విడనాడిన నిందలు మోపి హింసలు పెట్టిన
పలకటుంటును నీ సువార్తను నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనము సత్యవాక్యము జాలించు సమయము నందు అసమయము నందు తరిమేసినా అన్నదమ్ములు తోసేసినా తల్లిదండ్రులు తరిమేసినా అన్నదమ్ములు తోసేసినా కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించు సమయము నందు అసమయము నందు ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను అంతము వరకు ప్రకటించును అసువులు వాసిన ప్రభు యేసును అంతము వరకు ప్రకటించును అసులు భాసిన ప్రభు యేసును అత సాక్షులలో చేరుటకై కలువర ముందే దసువార్తకై అత సాక్షులలో చేరుటకై కలువర ముందే దసువార్తకై ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించు సమయము నందు అసమయము నందు ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించు సమయము నందు అసమయము నందు